ప్రపంచంలోనే రెండవ అతిపెద్దదైనటువంటి ఆర్థిక వ్యవస్థ చైనాది. దానికి కారణమైనటువంటిది ఏక పార్టీ పాలన, ఏక వ్యక్తి పాలన, నియంతృత్వ పాలన. అక్కడ 12 గంటలు పని చేయించుకుంటారు, 16 గంటలు పని చేయించుకుంటారు, చీప్ లేబర్ అని చెప్పి ప్రపంచ దేశాలు పెట్టుబడులు అక్కడ పెట్టించుకుంటూ వచ్చారు. ఇదంతా నడిచింది. అయితే భారత్ చర్య తర్వాత చైనాకు ఒక సమస్య అయింది. భారత్ మీద ఎప్పుడైతే గాల్వన్లో ఈ సంఘటనలు జరిగినాయో, మనం దాని యాప్ల నిషేధంతో ప్రారంభించి దానికి సంబంధించినటువంటి కీలకమైన వస్తువుల మీద మనం పరోక్ష నిషేధం లేదంటే డబుల్ ట్యాక్స్లు వేయడంతో చైనాకి సంక్షోభం ప్రారంభమైంది. అది ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇప్పుడు ఆ సంక్షోభంలో మరొక కీలకమైనటువంటి అడుగు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ అడుగుని ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే చైనా రీసెంట్గా మళ్ళీ చర్చలు జరిపింది భారత్తో, జయశంకర్తో చర్చలు జరిపింది, అట్లాగే మన సైనికాధికారుల చర్చలు కూడా లేటెస్ట్గా జరిగినాయి. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే వెనక్కి వెళ్ళిపోదాం, ఎవరికి వెళ్ళాం అన్నటువంటిది. మనం ఫస్ట్ ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు, చైనా గతంలో ఆక్రమించుకున్నటువంటిది 62లో ఆక్రమించుకున్న భూభాగంలోని దాదాపు 20 కిలోమీటర్లు ఇప్పుడు భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాల మీద మనం ఉన్నాం. చైనా ఎందుకు దూకుడుగా రావట్లేదంటే అదే కారణం. చైనా ఏం కదలిక చేసినా అక్కడి నుంచి మనకు కనబడతా ఉంటుంది, ప్లస్ అటాకింగ్లో మన అప్పర్ హ్యాండ్ అవుతుంది, కాబట్టి ఎదురవుతున్నటువంటి సమస్య. ఇప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి సమస్య. ఇప్పుడు లేటెస్ట్గా అందుకనే మనం చర్చించుకుందాం, ఈ వ్యవహారాలని సెటిల్ చేసుకుందాం అంటూ జయశంకర్తో వాంగి మాట్లాడటం, దానికి ఒక ఇది హృద్యంగా కవితాత్మకంతో కూడినటువంటి పోస్టులు కూడా పెట్టుకొచ్చాడు. జయశంకర్ కూడా అదే చక్కటి అందమైనటువంటి వివరణ ఇచ్చారు. స్నేహ సౌహార్ద్రాలు అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటుంది అన్నటువంటిది. రాబోయే రోజుల్లో ఇది ఏమన్నా వాళ్ళు వెనక్కి వెళ్తానంటే మనం ఓకే, వెనక్కి వెళ్లకుండా అక్కడే కూర్చుంటాము, మీరు మాత్రం వెనక్కి వెళ్ళండి అంటే వెళ్ళే ప్రసక్తి లేదు. అవన్నీ అయ్యాక అప్పుడు ఆంక్షల గురించి మాట్లాడతాం, అప్పటిదాకా మనం ఏం మాట్లాడం. అదే ఇప్పుడు చైనాకి సమస్య, కొంతమేర ఇబ్బంది కూడా.